నమస్తే వెల్కమ్ టు ఆ ఛానల్ మన ఇంట్లో దేవుడి పటాలు ఏ వైపున ఉండాలి సో ఇంట్లో ఎటువంటి దేవుడి పటాలు ఉండాలి ఎటువంటి ఉండకూడదు అసలు శాస్త్రం దీని గురించి ఏం చెప్తుంది ఇలాంటి వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు యాస్ట్రాలజర్ అండ్ స్పిరిచువలిస్ట్ అయినటువంటి డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి గారు నమస్కారం మ్యామ్ నమస్తే అమ్మ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేడం చూస్తే కానీ చాలా మందికి ఒక పెద్ద డౌట్ అనేది ఉంటుంది దేవుడి ఫోటోలు ఇంట్లో ఏ వైపున ఉండాలి ఒకవేళ ఏదైనా దేవుడి ఫోటోలు ఉండకూడనివి కూడా ఉంటాయా ఎటువంటివి మాత్రమే ఉండాలి ఇలాంటి సందేహాలు కలుగుతూ ఉంటాయి సో నివృత్తి కలిగించండి తప్పకుండా ఎవరైనా సరే ఏ ధర్మానికి చెందితే ఆ ధర్మానికి చెందినటువంటి దేవుడిని మాత్రం పెట్టుకుంటారు దేవుడు లేకుండా మనం ఇంట్లోకే వెళ్ళాం ఓ రకంగా చెప్పాలంటే ఇంటి గృహప్రవేశం రోజే తొలత మనం తీసుకువెళ్ళేది దేవుడు పటాన్ని తీసుకువెళ్ళి దేవుడి పటంతో పాటు మనం వెళ్తాం తప్ప మనం ముందరి పోయి తర్వాత దేవుడిని ఇక్కడ బాగున్నాడని ఈ పక్కన ఆ పక్కన పెట్టి అలంకరించుకోవడానికి దేవుడిని పెట్టుకో మనకు ఒక విషయం తెలుసు మనిషి అన్నటువంటి వాళ్ళకి మనం మనకంటే ఓ అతీతమైన ఓ శక్తి ఉంది ఆ శక్తి మనల్ని నడిపిస్తుంది అని ప్రగాఢంగా నమ్మితేనే మనం ఈ జీవనం సాగిస్తాం ఆ ప్రగాఢమైనటువంటి నమం కాబట్టే ఆ శక్తి మనకు ప్రకృతి రూపంగా కనిపిస్తుందని అందుకే ప్రకృతే పరమాత్మ అని చెప్తాం ఎలా చెప్పినటువంటి మనం మనకున్నటువంటి దేవతామూర్తుల్ని దశావతారాలుగా కొలిచాం ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ మనకు కష్టం వస్తే ఆ కష్టాన్ని అప్పటికప్పుడు తీర్చడం కోసం ఆ పరమాత్మ తాను అవతారం ఎత్తాడు ఆ అవతారం అది కూర్మవనేవి లేదు వరాహం అవ్వని ఏ అవతారంలో ఉన్నా ఆ స్వామిని మనం కొలిచాము మొక్కాము ఆ స్వామి చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకున్నాం మనం ఎటువైపు ఉండాలి అంటే ఎప్పుడు కూడా మనం ఏమంటాం ఏదైనా ఒక సామెత చాలా చక్కగా చెప్తుంటాం ఏదైనా అంటే తూర్పు తిరిగి దండం పెట్టు అంటాం తూర్పు తిరిగి దండం పెట్టము అంటే ఏంటి మనం తూర్పుకు తిరిగి దండం పెడితే మన దేవుడు ఎటువైపు ఉంటాడు ఆయన తూర్పు నుండి పడమండవైపు చూస్తాడు అని అర్థం అంతేందుకు ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యనారాయణమూర్తి ఈరోజు మనకు శక్తిని ఇస్తున్నాడు భూమి పెరిగేటువంటి ప్రతి మొక్కకి ప్రతి ప్రాణికి శక్తిని ఇస్తున్నాడు అంటే సూర్యభగవానుడు ఉండడం వల్లే ఆ శక్తి ఉంది కాబట్టే ఇవన్నీ పెరుగుతున్నాయి ఆ పౌష్టికత్వం అంతా కూడా వస్తుంది అలా మనకు శక్తిని తేజస్సుని ఇస్తూ కనబడుతూ నిదర్శనంగా ఉన్నటువంటి వాడు నిత్య నిత్యం మన మనకు ఉదయాన్నే మనకు సాక్షాత్కరించేటువంటి వాడు సూర్యభగవానుడు అంటే దేవుడు అటువైపు ఉన్నాడు ఇంకా ఓ మాట చెప్పాలి అంటే దేవతలకు అంటే ఆ పూర్తి సృష్టికర్తలు అయినటువంటి ఆ సృష్టికర్తలకి కళ్ళలాంటి వాళ్ళు సూర్యచంద్రులు అంటారు మరి మనకి ఇక్కడ కనిపిస్తుంది నిదర్శనం కాబట్టి ఎటువైపు ఉంటారు అంటే మనం తూర్పు వైపే వాళ్ళు మనకి మనం తూర్పు వైపు తిరిగేలాగా వాళ్ళు వైపు ఉంటే మనకు బాగుంటుంది మనకు నమస్కరించుకోవడానికి వీలుగా ఉంటుందని మనం అప్పుడు ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఇంట్లో మనం తూర్పు వైపుకు దేవుణ్ణి అంటే మనకున్నటువంటి ఇంటిలో తూర్పు దిక్కుగా ఉన్నటువంటి గది అందుకే ఇంకో మాట చెప్తారా తూర్పు వైపు మధ్యభాగంలో వాస్తురీత్యాదని ఇంద్రస్థానం అంటారు ఇంద్రస్థానం అంటే ఇంద్రుడెవరు మహేంద్రుడు ఎవరు ఆ అమరావతికి అధిపతి అమరావతి అంటే ఆ దేవలోకానికి సామ్రాజ్యమైనటువంటి ఆ అమరావతికి దేవతలందరికీ ఇంద్రుడు ఒక రాజు అంటే దేవతలకు రాజు ఇంద్రస్థానం ఆ ఇంద్రస్థానంలో దేవతలను కూర్చోబెడితే పోయే మనం ఎందుకు ఇంకా ఇక్కడ అక్కడ ఈ పక్క ఆ పక్క అని ఎందుకంటే ఒక్కొక్క స్థానాన్ని ఒక్కొక్కరు ఉన్నారు ఇటువైపు కుబేరుడు అన్నాము అటువైపు మరి దక్షిణం వైపు యమస్థానం అన్నాము ఇవన్నీ స్థానాల్లో కాకుండా మనం దేవతలను ఎటువైపు పెట్టుకోవాలి దేవతా విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ ఇంకేమన్నా కానీ దేవతామూర్తుల రూపంలో ఉన్నటువంటి ప్రతిబింబాలు కానీ ఏవైనా ఎలా పెట్టుకోవాలి అంటే అవి పడమరి వైపు చూస్తూ ఉన్నట్టుగా మన ఇంట్లో తూర్పు గదిలో పెట్టుకుంటే ఆ మధ్యస్థానాన్ని ఇంద్రస్థానం అంటారు కాబట్టి అది దేవత గది పెట్టుకోవాలి మరి దేవుడు గది తప్పకుండా ఉండాలి అని మళ్ళీ అడగచ్చు ఎవరైనా ఉండాలి మనము ఈ పుట్టాం పెరిగాం మనకు జీవితం ఇచ్చిందే కాకుండా నీకంటూ ఒక ఇల్లునే ఇస్తే నీకు ఇంత ఇల్లుని ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి ఆ భగవంతుడు ఎక్కడిచ్చాడు నాకే చెక్కు రాయలేదంటే కాదు మనకు భగవంతుడు ఇస్తేనే ఈ ఇల్లు కానీ ఇంకేదైనా వాహనం కానీ మనకు ఉంటుంది మరి ఈ ఇల్లు వాహనం అన్నీ ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి ఒక్క చిన్న గది మనం పెట్టకపోతే మనం ఈ ఇల్లు మరి ఎందుకు కాబట్టి భగవంతుడికి గది ఉండాలి ఆ గది ఇంద్రస్థానం వైపు ఉండాలి అక్కడ దేవతా మూర్తులు మూర్తులు ఉండాలి ఏ దిక్కు అన్న సమస్య మనకిప్పుడు రాదు ఇక రెండవది ఇవన్నీ కూడా మనం పూజ చేసేటువంటి పూజ చేసేటప్పుడు ఏంటి ఎందుకు మనం అక్కడ ఉంటామంటే మనకి ఇంకొక సంప్రదాయంలో మాట చెప్తూ ఉంటారు విగ్రహం ఎందుకు అంటే నిగ్రహం కోసం ఏ మనం కళ్ళు మూసుకుంటే మనకు కనిపించదా అమ్మ కనిపిస్తుంది కదా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమ సింహాసనేశ్వరి అంటూ మనం ఎలా తింటుంటే ఒక్కొక్క అవతారం అమ్మ యొక్క రూపాన్ని ఎలా మనం ఆ మూల మనం ఆ దృష్టితో చూడవచ్చు కానీ మనకి ఎందుకు మళ్ళీ విగ్రహం అంటే ఆ విగ్రహాన్ని తదేకంగా చూసినప్పుడు ఒక నిగ్రహం కలుగుతుంది ఓ చిత్రపటాన్ని చూసినప్పుడు నిగ్రహం కలుగుతుంది అందుకే మనం పూజ చేసుకున్న ఏ చేసుకున్న మానసిక ప్రశాంతతతో పాటు అక్కడ మనకు ఒక ఆధ్యాత్మిక పరిమళం ఉంటేనే మనకు ఆ వాతావరణం కల్పించుకుంటాం చక్కగా అందంగా పూలు పెట్టి పల అలంకరించుకుంటాం ఈ పూలన్నీ ఏమన్నా మనం ఏమన్నా మనం కొత్తగా ఏమైనా తయారు చేసామా ఏదైనా సీడ్స్ అవన్నీ తెచ్చామా అంటే కొనుక్కొచ్చామేమో కానీ అసలు ఆ మొక్క అనేది ఆ మొక్కకు పువ్వు ఉండాలని ఇవన్నీ ఎవరు ప్రకృతి ఇచ్చింది ఆ పరమాత్మ తనే కదా ఆ పరమాత్మ చేస్తేనే కదా ఈ పువ్వులు ఈ వర్ణాలన్నీ కనిపించాయి ఆ పరమాత్మ సృష్టించినటువంటి పువ్వును తీసుకెళ్ళి ఆ పరమాత్మ కాళ్ళ దగ్గర పెట్టేటప్పుడు మనం ఏదో కొత్తగా పెట్టినమన్నది ఏమీ లేదు మన మనస్సు కోసం మన మనస్సు ఆధీనంలో కోసం ఉండడం కోసం ఆధ్యాత్మిక చింతన పెరగడం కోసం చక్కగా చక్కటి వాతావరణాన్ని కల్పించుకోవడం కోసం చక్కగా అలంకరించుకుంటాం పోలు పెడతాం మంచి సుగంధ ద్రవ్యాలు వచ్చేలాగా ఆ ధూపం దీపం అన్నీ కూడా చూస్తూ ఉంటే మనకి మనస్సుకు ఒక నిగ్రహం వస్తుంది ఈ నిగ్రహంతో నీ కష్టం ఉన్నా అమ్మకు చెప్పుకుంటావు సుఖమున్నా అమ్మకు చెప్పుకుంటావు అమ్మ తల్లి నువ్వే ఇచ్చింది ఈ సుఖమంతా కూడా జీవితకాలం ఇలా గడవ మొక్కుకుంటాం మొక్కుకుంటావు లేదు కష్టం ఉంటే తల్లి నువ్వు ఇచ్చినటువంటి జన్మే నాకెందుకు ఈ కష్టం అని అమ్మను కోరుకుంటాం కాబట్టి అక్కడే విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ ఉండాలి మరి ఇందులో ఏవైనా దేవుడు కదా దేవుడు ఉండకపోవడం ఏంటి ఈ విగ్రహం ఉండకూడదు అంటే ఏంటి అంటే ఒకటి ఏదైనా భీకర రూపం ఉంటే మనకు చూ మాట కూడా చెప్తుంటారు శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క క్రోధంతో ఉన్న రూపాలన్నీ చూసి మళ్ళీ ఆయన ఆ శక్తిపీఠాలకు వెళ్ళి శాంతి స్వరూపులుగా మార్చారు అంటారు మరి ఆ శక్తి శాంతి స్వరూపాలుగా మార్చినప్పుడు మన ఇంట్లో ఉన్న దేవుడు ఉగ్ర రూపంలో ఉంటే మంచిదేనా అంటే ఆ ఉగ్రంలో ఉన్నప్పుడు స్వామి నరసింహస్వామి ఉగ్ర నరసింహస్వామి కనబడ్డారనుకో ఆ ఫోటో పెట్టుకునే కంటే చక్కగా లక్ష్మీ నరసింహుడు సంతోషంగా ఉండేటువంటి రూపం పెట్టుకుంటే కాస్త అమ్మతో హాయిగా గడుపుతున్నట్టు మనకు అనిపిస్తుంది అంతే తప్ప ఆ హిరణ్య కశ్యపుడు మీద కోపంతో ఆ క్రోధంతో కళ్ళన్నీ ఎర్రబడి నాలికంతా కూడా తెరుచుకొని ఇలా గోర్లన్నీ ముందున్నటువంటి రూపం ఉంటే ఏమో అప్పుడు పాపం స్వామి ఆ నెగిటివ్ ఎనర్జీ ఎంత ఉంది కదా ఏమో మన ఇంట్లో అది ఉండడం ఎందుకు అనేటువంటి భావన మనకు కలుగుతుంది కాబట్టి భయానకమైనటువంటి అప్పుడు నరరూప రాక్షసుల్ని సంవరించినటువంటి దేవతావతారాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంట్లో పెట్టుకోకూడదు అంటారు అంతే తప్ప దేవుడు ఎప్పుడు చెడు చేయడు మనకు ఆ భయం అనిపించి అలా పెట్టుకోకూడదు అంటామే తప్ప దేవుడిది ఏ రూపమైన లింగమైన లేదు మానవ రూపంలో అయినా తత్వం అయినా ఏదైనా మనం పెట్టుకుంటాం మరి శివుడు లింగారకారంలో మనం పూజ చేస్తాం కదా మరి పార్వతి వారిని వేరే చేస్తాం ఇంకో చోట పరమేశ్వరుని పూజిస్తాం అవి రెండు కలిపి కొన్ని చోట్ల తత్వం కలిపింది మేము ఏది పెట్టుకోవాలి అంటే ఏదైనా పెట్టుకోవచ్చు మనమే చెప్తాం కదా శివశక్తి ఏది భౌతి శక్తి ప్రభువితం నచ్చే దైవం దైవం అని మనము శంకరాచార్యుల వారు చెప్పారు మరి అదే మాట మళ్ళీ మనం చెప్తాం ఎందుకంటే అమ్మ అయ్య వాళ్ళిద్దరూ మనకు ఆది దంపతులు ఆ ఆది దంపతులు ఇచ్చినటువంటి కుటుంబ జీవనంలో ఒక భగవత్ ఆరాధన ఒక నిగ్రహ శక్తి ఆధ్యాత్మిక చింతన ఇది ధర్మం ఈ పని చెయ్యాలి ఇది చెయ్యకూడదు ఇది నేను లేచాను లేచిన తర్వాత నాకు ఈ పరమాత్మ ఇచ్చినటువంటి ఆహారాన్ని నేను స్వీకరించే ముందు నేను ఆ పరమాత్మకు సమర్పించి నేను స్వీకరిస్తాను అందుకే పూజ చేస్తాను నాకున్నటువంటి ఏ కొద్దో పండో ఫలమో పెడతాను కనీసం మనం ఉన్నటువంటి ఉపచారాల్లో పంచోపచారాలైనా చేయాలి దీపం దూపం మనం ఏవైతే ఐదు ఉపచారాలు చేస్తామో దాంట్లో కనీసం ఏమీ లేకపోతే ఇంట్లో ఉన్న కాస్త బెల్లం ముక్క దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుంటాం అందుకని దేవుడు ఈ దేవుడు ఉండాలా ఈ దేవుడు ఉండకూడదా ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అంటే ఇది మానవ నైజం అని చెప్పాలి ఏ దేవుడైనా మనకు శుభాన్ని రోజు మరి ప్రహ్లాదుడు వేడుకుంటే వచ్చి హిరణ్య కశ్యపుణ్ణి చంపాడు అంటే మనకు మేలు చేసిన వాడే కదా మేలు చేసిన వాడు ఏ రూపంలో ఉన్నా మేలు చేస్తాడు కానీ మనకు కీడు చేయడు కదా దేవుడు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ భయంకరమైనటువంటి ఆనాటి ఉగ్ర రూపాలు ఉంటే పిల్లలకి కానీ మనకు కానీ ఏదైనా అలాంటి ఆలోచన వస్తుంది అన్న ఉద్దేశంగా సాత్విక్ సాత్వికంగా సంతోషంగా మనల్ని దీవిస్తున్నట్టు మన పైన కరుణ చూపెడుతున్నట్టు ఒక అద్భుతమైనటువంటి అమ్మ ముఖం లలిత అమ్మవారి ముఖం చూస్తే మనకు ఒక చిద్విలాసంగా అమ్మ మన వైపే చూస్తుంది అమ్మ దీవిస్తున్నట్టు అనిపించేటువంటి రూపం కనిపిస్తుంది కదా అలాంటి రూపాలు ఉంటే మనకు కూడా మనం అమ్మ బిడ్డను అమ్మ మనల్ని కాపాడుతుందనే నమ్మకం ఉంటుంది కాబట్టి అలాంటి ఫోటోలనే పెట్టుకుందాం హాయిగా ఏ ఫోటో పెట్టుకున్నా మనకు భగవంతుడు అని అన్నాడు అని నమ్మాలి మనకు మించినటువంటి శక్తి ఒకటి పైన ఉంది అనేటువంటి ఆ శక్తి స్వరూపతత్వాన్ని నమ్మాలి ఇది హైందవం ఇది భారతీయం అని చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ చాలా చక్కటి విశ్లేషణ అందించారు అంటే ఎటువంటి ఫోటోలు పెట్టుకోవాలి ఎటువంటి ఫోటోలు పెట్టుకోకూడదు అనే దాని మీద చాలా మందికి ఒక పెద్ద డౌట్ అయితే ఉంది సో ఉగ్ర రూపమైన ఫోటోలు పెట్టుకోకుండా శాంత రూపమైన ఫోటోలు పెట్టుకోవాలి అని చాలా చక్కగా చెప్పారండి ధన్యవాదాలు నమస్తే అమ్మా సో చూసారు కదండీ మన ఇంట్లో దేవుడి ఫోటోలు ఎటువంటి ఉండాలో ఏ వైపున ఉండాలో సో అమ్మగారు చెప్పిన విధంగా ఖచ్చితంగా పాటించి చూడండి అంత మంచిగా జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి